దీని తల్లి కొత్త బంగ్లాకి వచ్చినావు కదా దావతి గీవత వైను గీత ఏమీ లేదా ఎస్ఐ గారు వైన్ తీసుకుంటారా డ్యూటీలో లేను కదా నడుస్తది రాంబాబు ఎవలేవే పూరా మామల సమజి గయా అమ్మా విష్ణుమూర్తి దీని తల్లి నువ్వు చిన్నోనివి కాదు తీసుకోండి వీళ్ళు దాగరామల్లా వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు అగో నీ అవ్వ వైన్ కూడా దాగరానే టు దీని ఆడోళ్ళు దాగి డ్రింకు విష్ణుమూర్తి దానంతా టీవీ పెట్టు ఖుషామత్ చేద్దాం ఇతని పేరు తిక్కా వెంకటరమణ వయసు 22 సంవత్సరాలు మతి స్థిమతో లేక ఇంట్లోంచి పారిపోయాడు ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకోరుచున్నారు చెచే ఎంత పిచ్చేత మాత్రం కాంపోదిరి పారిపోడవాడు ఎర్రమొండ కొడుకు ఈయన పేరు వాయువేగల విష్ణుమూర్తి వయసు 40 సంవత్సరాలు వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు గదేన్నయ్య పని చేసినావు దమా ఖరాబైందా ఏం లేదు చేతికి స్విచ్ తగిలింది పెట్ 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 ప్రోగ్రామ్ మంచికొస్తది అఖిల భారత సేమపందుల కార్యక్రమాన్ని కోర్మ అవతారం గారు తునియవ్వ ఎప్పుడు చూడు పందుల పెంచుడు గోబర్ గ్యాస్ గిది తప్ప వేరే ముచ్చటే లేదు బంజే బంజే దీని తల్లి అవును దస్తగిరానా ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటది అనుకుంటాను మంచి రేపులు సెక్స్ ఏ క్లాస్ బ్లూ ఫిల్మ్ల అగో అగో నీ తల్లి డిపార్ట్మెంట్ కినే జోక్లేస్తావ్ రాంబాబు వస్తా చెల్లి వస్తా అన్న వస్తా ఆంజనేయులు ఒకటే పరేషాన్ అవుతుండు జర హోటల్ వరకు పోయి రారాదు భయ్యా అలాగే ఈ ఇన్స్పెక్టర్ గారిని గేట్ దాకా సాగన పోస్తా అలా చూస్తున్నా ఏం లేదు నువ్వు కట్టడం వల్ల ఈ చీర కందం వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కందం వచ్చిందా అని చూస్తున్నాను నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది పోలీసులు కనపడింది ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు ఐ వాంట్ మనీ గెట్ ఇట్ అట్ వన్స్ బాబా పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా నీకు దండం పెడతాను అలా పక్కకెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు తొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా పో అలా పక్కకెళ్ళి అడుక్కో నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబా పదా లేదా అరే బుడ్డే 10 రూపాయలు బజ్జీలు కట్టు అరే నిన్న యాడ్ను చూసినట్టున్నదే నన్ను మీరు యాడ చూసి ఉండట్లేండి అరే నిన్ను చూసినా బాయ్ నాది ఊరు కాదండి యాదొచ్చింది అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మను కొడతావు నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసిన బాబు నేను ఆంజనేయుల్ని అరే ఆంజనేయుల ఏంది భయ్య గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు తిట్టకండి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగైపోయింది ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే పైసలు స్టేషన్ కి వచ్చి తీసుకో స్టేషన్ కి ఎందుకు బాబు దండగా మీది ఓసీ కేసేగా గాలి
अरे करीम भाई आप आपू जरा लिफ्ट। अरे सही साहब ये मैं बंडी की। अरे वो करताने की बावली करीम भाई दिन तल्ली गाड़ी खराब है इंदी ऐटला नडुस्तान दी दंदा। अरे एम जब मंटारू ऐसे साहब दादागिरी गुंडागिरी एमी वर्कआउट होटन ले అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదామని అనుకుంటున్నాను అది సరే గాని సాబ్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉందనుకో ఏ ఊరుకో కరీం భాయ్ ఈ దునియాలో గోండాలు ఎవలు పోలీసులు ఎవలు నేను కపిల్ దేవ్ లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా నడిచిందా ఆడు క్యాచీలు పడుతుంటూ నేను దొంగలు పడుతున్నా పుట్టకతో నువ్వు గోండాగా పుట్టినవా నేను పోలీసునిగా పోతానా అయినా నీ మఫ్టీలోనే ఉన్నా కదా మంచిగానే నడుస్తుంది లేప్ప क्या जी करीम भाई एंटेला वच्चो एसे गाने दिंपोदावने गुड मॉर्निंग सर नेनु यानु चूसिनट्टु उन्नदे विष्णुमूर्तिनि कोनाळ्ळु एक्साइज डिपार्टमेंट लो पनि चेशानु ए टायर नीतो ओक विषयं माट्लाडालरा मैटर एंटि अरे चेप्तारा भाई एंदि वेळ्ळ दोस्ताना आ मरेम लेदु దుగ్గిరాల కేశవరావుని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది వినాను వాడి కూతుర్ని అసలు బగరేం భాయ్ జరిగింది ఏంటంటే మొన్న అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లుత్సానా కొడుకులు ఎత్తుపోయారు ఓహో మ్యాటర్ అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళల్లో పడితే విషయం నాకు జారై రెండు పీకలకి పెద్ద భజన ఒప్పుకున్నా వాటని కొడత అలాగే అరే నువ్వు అనుకుతావేంటి భాయ్ దాదాలందా రక్తపాతం నా ఒంటికి పడదు కదా మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసింది భాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది మధ్య చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక దిగేది ఇప్పుడు పదేట్లేసిన ఒక పీక దిగట్లేదు బాధపడాల్సిన మ్యాటరే కాస్త జాగ్రత్తగా కనిపెట్టుండు ఇన్స్పెక్టర్ సాబ్ వస్తా నీ తల్లి ఏంది ఇది దుర్యోధనుడు తారీఫ్ చేసిన మయసభ లెక్క జబర్దస్త్ ఉన్నది ఎవరిది బంగ్లా మానవుడే కూర్చోండి वाले